శుక్లంభరం విష్ణు సశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిసం అనేకదంతం భక్తానాం ఏకదంతంపాస్మహేత్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఇప్పుడు మనం క్రోదిన సంవత్సరం ఉగాది అంటే ఏప్రిల్ తొమ్మిదో తారీఖు నుంచి ఇరవై తొమ్మిది మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు కూడా క్రోదిన సంవత్సరం ఉంటుంది ఈ క్రోదినామ సంవత్సరంలో పన్నెండు రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందామండి ముందుగా క్రోదినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తాను మీ అందరికీ మీ అందరికీ శుభాలు జరగాలని ఆయుర ఉండాలని ఎప్పుడు మీరు అనుకున్న పనులు మంచిగా జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను క్రోదినామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి బాగానే ఉంటాయండి ఏమి ఆలోచించాల్సిన విషయం లేదు ముఖ్యంగా మీ రాశిలో ఉండే నక్షత్రాల గురించి తెలుసుకుందాము ధనిష్ట మూడు నాలుగు పాదాలు సతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు వారు కుంభరాశి యొక్క ఫలితాలు చూసుకోవాలి కుంభరాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజభూజ్యం ఆరు అవమానం ఒకటి ముఖ్యంగానండి ఈ రాశి వారికి చతుర్థ స్థానంలో గురుడు మే ఫస్ట్ నుంచి ఉండడం వలన శనేశ్వరుడు మీ రాశిలోనే సంచరించడం వల్ల జూన్ ముప్పై నుంచి నవంబర్ పదిహేనో తారీఖు వరకు కూడా రిట్రోగ్రేషన్లు బలంగా ఉండడం వల్ల అంటే వక్ర గతిలో ఉండడం వల్ల అలాగే గురుడు కూడా అక్టోబర్ నుంచి ఏప్రిల్ ఆల్మోస్ట్ ఫిబ్రవరి ఫిబ్రవరి వరకు కూడా ఆయన రిట్ర మార్చి అనుకోవచ్చు మార్చ్ వరకు కూడా రిట్రోగ్రేషన్లో ఉండడం వలన శుభ ఫలితాలు ఉంటాయండి మీకు అలాగే రాహుకేతువులు ద్వితీయంలోనూ అందు సంచరిస్తున్నారు రాహుకేతువులు అలాగే స్వక్షేత్ర శని ఏనాటి శని ప్రభావం మీ మీద ఎక్కువగా ఉంటుంది అందుకనే ఈ సంవత్సరం మొత్తం కూడా మీకు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి అంతేకాదండి ఈ రాశివారు ఎంతో కష్టపడితే తప్ప మంచి ఫలితాలు దక్కవు ఎందుకంటే శని చాలా స్ట్రాంగ్ అయిపోతున్నాడు బల బలంగా అయిపోవడం అని అంటే గదిలోకి వచ్చేస్తున్నాడు అంటే అంత సునాయసంగా ఎవరికి మంచి ఫలితాలు ఇవ్వడు ఎవరికి ఇస్తాడు అంటే తల్లిదండ్రులని తల్లిదండ్రులని పూజించే వాళ్ళకి అంటే ప్రేమగా చూసుకునే వాళ్ళకి వాళ్ళకి సేవ చేసుకునే వాళ్ళకి అలాగే వృద్ధులకి సేవ చేసుకునే వాళ్ళకి వీళ్ళందరూ కూడా మంచి ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంది వృద్ధులకి మనం చేసుకుంటూ ఉంటాం కదండీ వాళ్ళందరికీ అంటే పెద్దవాళ్ళు లేకపోవడం చిన్న చిన్న వృద్ధులు ఉంటారు కదా ముసలి వాళ్ళు సేవ చేసుకుంటే వాళ్ళందరూ కూడా మంచి సేవ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు శనితోడు ఇస్తాడు సంతోషిస్తాడు సరే ఈ రాశి వారికి ఎంతో కష్టపడి తప్ప శని అనుకూల ఫలితాలు ఎవడు ఇంకా చెప్పిన సరే అనాథ శరణాలయాలకు కూడా సేవలు చేసుకుంటుంటే మంచిది శనిది వల్ల దో వచ్చే దోషాలు తగ్గిపోతాయి పైగా ద్వితీయ స్థాన రాహు స్థితి మంచిది కాదండి ధనం మాత్రం ఇస్తాడు కానీ దూర ప్రాంతాలకి వెళ్ళేటి చేస్తూ ఉంటాడు అంటే దూర ప్రాంతాల నివాసం ఉండేటి చేస్తుంటాడు ఈయన పూజ్యులతో అలా పూజ్యులతో అంటే పెద్దవాళ్లతో విభేదాలు సృష్టిస్తూ ఉంటాడు గృహంలో చిన్న చిన్న ఇబ్బందులు కలిగిస్తాడు అనారోగ్య సమస్యలు సృష్టిస్తాడు అయితే గృహమునందు అనారోగ్య సమస్యలు కూడా సృష్టించడానికి అవకాశం ఉన్నాయి జనాలతోటి కలహాలు ఉండడానికి అవకాశం ఉంది అలాగే సెకండ్ హౌస్ గురుడు చతుర్థ భావంలో ఉన్నాడు ఆ విషయం మర్చిపోకూడదు మనం రెండో ఇంటి వాడు నాలుగో భావంలో ఉంటే ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్తాడు దేనికోసం తీసుకెళ్తాడు రీత్యా తీసుకెళ్తాడు అక్కడ ధనాదాయం చాలా బాగుంటుంది ఎప్పుడైనా సరే గురుడు ఈ మీ లగ్ మీ రాసు కూడా చూసుకోండి మీ రగ్లాలు మీ జాతకాలు చూసుకోండి సెకండ్ హౌస్ లార్డ్ ఫోర్త్ భావన అన్నాడంటే తరచు మీరు విదేశీ పర్యటనలు చేస్తూ ఉంటారు విదేశాలని అవలీలుగా వెళ్ళొస్తూ ఉంటారు సరే చూస్తే మూడో భావం చూసుకుంటారంటే మూడో భావాన్ని చురుదృష్టడం వలన ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకుంటారు ఏంటంటే మీకు ప్రయాణాల్లో దగ్గర ప్రాంత ప్రయాణాలు చేసేటప్పుడు కొద్దిగా ఇబ్బంది కలగడమో లేదా డిలే అయిపోవడమో అంటే ఆలస్యం అయిపోవడమో జరుగుతుంటాయి మీ తోబుట్టువులకి మధ్య మీకు మధ్య మీ తోబుట్టువులకి మీకు మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు రావడానికి అవకాశాలు ఉన్నాయి కానీ చతుర్థ భావంలో గురుడు మంచివాడండి ఇంతకుముందు మూడో భావంలో గురుడు కంటే చతుర్థ భావంలో గురుడు కొద్దో గొప్ప మంచివాడే పైగా ఆయన రిటర్గేషన్లోకి వచ్చేస్తున్నాడు కదా ఇంకా సుబలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది ఎప్పుడు వస్తాడు అక్టోబర్ నుంచి అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఉంటాడు ఆయన సరే ఫోర్త్ ఫిబ్రవరి ఉందనుకోండి సరే అక్కడ వరకు కూడా ఫిబ్రవరి కూడా మీకు వచ్చి యోగాలు అంటే రిట్రగేషన్ ఉంటాడు కాబట్టి ఒకర్రగతిలో ఉంటాడు కూడా శుభతాలు ఇస్తాడు యాక్చువల్గా ఏమి ఇస్తాడు నూతన గృహ నిర్మాణాలు కొను నిర్మించుకొని చేస్తుంటాడు అంటే నూతన గృహ నిర్మాణాలు చేసుకుంటాడు కష్టపడి చే కష్టపడి మీరు ధనాన్ని సంపాదిస్తూ ఉంటారు చతుర్థ భావంలో గురు ప్రభావం ఎలా ఉంటుందయ్యా అంటే ఆయన ఇచ్చే సుభలితాలు ఎలా ఉంటాయంటే సౌఖ్యాన్ని ఇస్తాడు నానా విధములైన అన్నపానీయాలు మంచివి అనమాట మంచి అన్నపానీయాలు ఇస్తాడు ఆభరణాలు ఇస్తాడు మంచి మంచి డ్రెస్సెస్ని ఇస్తూ ఉంటాడు తర్వాత సద్గుణములు కలిగిన సద్గుణములు కలిగేటి చేస్తూ ఉంటాడు లోక ప్రసిద్ధి చేస్తూ చేస్తుంటాడు మంచి మంచి యోగాలను చేస్తూ చేస్తుంటాడు ఆయన చేస్తాడు తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి చాలా బాగుండేటట్టు స్థిరంగా ఉండేటట్టు చేస్తుంటాడైనా మీ తల్లిగారి పరిస్థితి ఆరోగ్యం బాగుంటుంది విద్యార్థులకి అనుకూలవంతమైన కాలము అని చెప్పవచ్చు సంగీతం పట్ల ఎక్కువగా మక్కువ చూపిస్తూ ఉంటారు మక్కువ అంటే ఇష్టం చూపిస్తారు గాయని గాయకులకి యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి డబ్బింగ్ ఆర్టిస్టులకి రీత్యా విదేశీ పర్యటన చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇది ఖచ్చితం ఎందుకు కారణం అంటే తర్వాత చెప్తారండి సరే ఈ విధంగా చూస్తే బాగానే ఉంది ధనవృద్ధి బాగా కలుగుతుంది ముఖ్యంగా మీ రాసి వాళ్ళకి పుత్ర పుత్రిక సంతాన యోగం కలగడానికి అవకాశాలు ఎక్కువ అంతేకాకుండా ఇందాక భావంలో గురుడు అంటే భావంలో గురుడుతో పాటు పంచమభావం కూడా చూడాలండి మధ్య ఎవరు బుధుడు బుధుడు బాగున్నాడు కదా ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు అంటే పుత్ర పుత్రిక సంతాన యోగం ఇవ్వడము సంతానరీత్యా విదేశీ పర్యటన చేయడము షేర్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి మంచి అభివృద్ధి కలగడము సెప్టెంబర్ అక్టోబర్ నెలలో వాళ్ళకి బాగా ధనాదాయం రావడము కళారంగంలో ఉన్న వాళ్ళకి కళారంగం అంటే కదండి సంగీత సాహిత్య నృత్య కళాకారులకి ఫిలిం ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి పంచమ స్థానం చూస్తాం కదా ఫిలిం ఫీల్డ్ వాళ్ళకి కూడా మంచి అవకాశాలు మంచి రోజులు వాళ్ళ యొక్క ఫిలిమ్స్ ఎక్కువ కాలం ఆడేట్టు సంపద పెరిగేటట్టు ప్రాఫిట్స్ వచ్చేట్టుగా ఉన్నాయి ఈ సంవత్సరం కొద్దిగా రుణ బాధలు ఉంటాయండి మీకు రుణ బాధలు కొద్దిపాటిగా ఉంటాయి రుణాలు అనారోగ్య సమస్యలు శత్రు బాధలు ఉంటాయి వాటి నుంచి త్వరగా మీరు భయపడతారు కానీ వివాహ శుభకార్యాలు చేస్తారు సప్తమా సప్తమ స్థానంలో రవి వివాహ శుభకార్యాలు ఆగస్టు సెప్టెంబర్ నెలలో అవకాశాలు ఉన్నాయి కానీ శని ప్రభావం ఉందండి అక్కడ శని దృష్టి సప్తమభావానికి ఉందంటే దగ్గరకు వచ్చే సంబంధాలు తగ్గి తగ్గిపోతాయి ఆగిపోతాయి మీరు అనుకున్న సంబంధాలు జరగవు అంతేకాదండి భార్యాభర్తల విషయంలోనూ బిజినెస్ పార్ట్నర్స్ విషయంలోనూ ఎంత రఘుబద్దులు సప్తమ ఉన్నప్పటికీ మీకు ప్రాబ్లమ్స్ తప్పవు చిన్న చిన్న మనస్పర్ధలు కోపతాపాలు చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొంటారు అది శని ప్రభావంలో ఉంటాయి కానీ దాని గురించి విపరీతంగా ఆలోచించాల్సిన విషయం ఏమి లేదు మనస్పర్ధలు అనేవి చాలా తొలగిపోతాయి మీరు ముఖ్యంగా అష్టమస్థానం కూడా బాగుంది అష్టమస్థానం కూడా బాగుంది కాబట్టి అసలు పంచమ స్థానం కూడా చూసుకుంటే భార్య భర్త కుమారుడు అంటే కుమార్తె ఏమ ప్రాబ్లమ్స్ వచ్చినా వాటి నుంచి ప్రాబ్లమ్స్ అన్నీ తొలగిపోతాయి అవి తొలగిపోయి మంచి ఆరోగ్యంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా అష్టమస్థానంలో రవి బుధుడు అష్టమస్థానంలో కేతు తప్పు కదా తప్పే కానీ కేతు అష్టమంలో ఉండే రవి బుధులు యొక్క ప్రభావం ఉంది బుద్ధుడు ఉచిత స్థితిలో సెప్టెంబర్ అక్టోబర్ నెలలో రవితో బుద్ధుడు ఉన్నారు ఏంటయ్యా ఏంటంటే మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయండి ఫారిన్ కరెన్సీ మీకు రా వస్తుంది మీకు ఎక్కువ కాలం ఆయుర్దాయం ఉంటుంది కేతు అష్టమస్థానం ఉంటే చాలా ఇబ్బంది కలిగిస్తాడు కదా అనారోగ్య సమస్యలు అయినప్పటికీ గురు దృష్టి ఉంది మీకు చూసారా ఎంత అదృష్టం బాగా తోడపడిందో ఇప్పటివరకు అష్టమాస్తలో కేతు చంపేస్తున్నాడు వీళ్ళ సరే ప్రభావం మీ రాశిలో ఉండి చంపాడు అంటే ఇబ్బంది కలిగించేస్తాడు కేతుల వల్ల బాగా ప్రాబ్లమ్స్ స్ట్రెస్ అయిపోతున్నారు ఇక నుంచి గురు ప్రభావం అష్టమస్థానానికి ఉంది కాబట్టి కేతు ఎంత జూలు విదిల్చినా గురుడు దాన్ని తగ్గిస్తూ ఉంటాడు ఆ ప్రభావాన్ని అష్టమ కేతు ప్రభావం తగ్గి చేస్తూ ఉంటాడు అదృష్టమే పైగా బుద్ధుడు ఇంత చెప్పినట్టు రవి కామ కాంబినేషన్ వల్ల ఆయుర్దాం పెరుగుతుందండి మీకు సన్మానాలు జరుగుతాయి అవన్నీ బాగుంది మీకు ప్రభుత్వ సన్మానాలు కూడా బాగా జరుగుతాయి మంచి విశేషంగా ఆనందంగా ఉంటారండి ఇక ముందు ఇక ముందు నుంచి మే ఫస్ట్ నుంచి ఆనందోత్సవాలతో ప్రతి కార్యం మంది విజయం సాధిస్తూ ఇంతకు ముందులాగా జోకులు వేసుకుంటూ సరదాగా హ్యాపీగా తిరిగేస్తూ ఉంటారు సరేనండి మనం అక్టోబర్ నవంబర్ నెలలో మరి రఘుబుదులు కూడా మీకు భాగ్యస్థానంలోకి వస్తున్నారు కదా భాగ్యస్థానంలోకి వస్తే అద్భుతం కదండి అంటే ముఖ్యంగా చదువు రీత్యా ఉన్నతమైన చదువు రీత్యా విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి మీకు చదువుల కోసమే కాదండి మీ ఉద్యోగాల రీత్యా మీ బిజినెస్ పనుల రీత్యా మీ సొంత పనుల రీత్యా విదేశ పర్యటన జరుగుతుంది రఘుబుదులు భాగ్యస్థానం ఉండడం వలన అలాగే రఘుబుదు వలన ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఆ భాగం వాళ్ళకి అంటే ఆ భాగం అంటే ఆ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి అలాగే సీఏ సీఎంఏ చేస్తున్నారు చేస్తుంటారు సరే వాళ్ళ ఎగ్జామ్స్లో పాస్ అవ్వడము మీరు ఏ బిజినెస్ చేసినా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి అద్భుత ఫలితాలు ఉంటాయండి భాగ్యస్థానం చాలా అద్భుతంగా ఉంది రవి కాంబినేషను ఎడ్యుకేషన్ సంస్థలో ఉన్న వాళ్ళకి అలాగే విద్యా సంస్థలు తర్వాత విద్యా సంస్థలు అంటే ఎడ్యుకేషన్ అండి తర్వాత డాక్టర్స్ లాయర్స్ వాళ్ళకి ఈ ప్రభావం చాలా బాగుంది ఈ ప్రభావం అంటే ఒక ఈ రవి కాంబినేషన్ చాలా బాగుంది ముఖ్యంగా మీరు పీఠాధిపతులని గురువులను సందర్శిస్తారు మీ తల్లిదండ్రులు పూజలు చేసుకుంటూ ఉంటారు సేవలు చేస్తూ ఉంటారు గురువు గారికి పీఠాపత్రులకి సేవ చేయడం కాకుండా పాద పూజ కూడా చేసుకుంటారు వాళ్ళ యొక్క ఆశిస్సులు కూడా పొందుతారు ఈ నెల ఈ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ నెలలో అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మీ వ్యాపార అభివృద్ధి వ్యాపార విస్తరణ బాగా చేసుకుంటారండి ఒకే ఒక ప్రాబ్లం ఏంటి అంటే మీ రాశిలో శనే వెళ్ళాడు సరే పాపం అంతే తప్ప మిగతా గ్రహాలన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయండి ఏం భయపడతాయి అవసరం లేదు ఆఖరి కేతు కూడా మీకు యోగించేస్తాడు ఆ సంవత్సరం సంవత్సరం మొత్తం కూడా ఇప్పటివరకు కేతు ఒక ఆరు నెలలు పైనుంచి కూడా మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టాడు ఇక నుంచి కేతు ఇబ్బంది పెట్టను అని గురుదృష్టి ప్రభావం అలా ఉంది ఇంకా మీరు గణపతి ఆరాజ్ చేసుకోండి మరింత సుఫలితాలు వస్తాయి సరే ఆ పక్క పెడితే మీకు ఉద్యోగ అవకాశాలు చాలా బాగున్నాయండి ఉద్యోగంలో పనిచేస్తున్న వాళ్ళకి మీ బాసుల చేత కొద్దిగా ఇబ్బందులు తప్పవు మీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు సర ఫ్రెండ్స్ సహ సహోద్యోగులు అంటారు కదా వాళ్ళ వల్ల కూడా మీకు ఇబ్బంది ఎదుర్కొంటారు మీ ఉన్నతిని కొంతమంది ఎదుర్కొంటే అంటే ఎదుగుదల లేకుండా చేయడానికి ప్రయత్నిస్తుంటారు శని దశమస్థానం చూడడం వల్లనే కానీ గురు దృష్టి కూడా ఉంది కాబట్టి మీకు అటువంటి భయ భయమే లేదు ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి ఉద్యోగాలు వస్తాయండి ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ప్రమోషన్స్ కూడా వస్తాయి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా రియల్ ఎస్టేట్ రంగంలో కానీ సాఫ్ట్వేర్ రంగం చెప్తాం సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న ఉద్యోగస్తులు కూడా అద్భుతమైన బలితాలు ఉన్నాయి గురువు సంబంధించిన కార్యకర్తలు ఉన్న ఉద్యోగాలు ముఖ్యంగా ఆడవాళ్ళు కూడా చెప్తానండి గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నారు అలాగే మీరు గ్రూప్స్ కూడా రాస్తున్నారు సివిల్ సర్వీసెస్ గ్రూప్స్ మీ ఎడ్యుకేషన్ రీచ్ ఉద్యోగాలకి ట్రై చేస్తున్నారు కదా కూడా వెళ్తున్నారు కదండి మీరు అవునా వెళ్తున్నారు వాళ్ళకు కూడా మీకు కొద్దిగా మొదట్లో డిస్టర్బెన్సెస్ వస్తాయి కష్టపడి చదవడానికి ఇబ్బంది కలుగుతుంటుంది కానీ మనోధైర్యాన్ని కోల్పోకండి ధైర్యంగా ఉండండి విజయం సాధిస్తారు డాక్టర్ గురుడు ఉన్నారు కదండి మీకు భయమేలా ఉద్యోగంలో ఉన్నతమైన పదవులు వస్తాయి సరే మీరు చేస్తున్న వ్యాపారం కూడా అభివృద్ధి ఉందండి ముఖ్యంగా పన్నెండో భావన కూడా గురుడు చూస్తుండేది పన్నెండో భావం గురుడు చూడడం వల్ల అంటే శని ప్రభావం వల్ల మీ మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు ఉంటాయి మీరు డాక్టర్ సలహా కూడా తీసుకోవాల్సి వస్తుంది కానీ ధనాదాయం బాగా ఉంటుందండి ధనాదాయం వలన కొంత ఊరట కలుగుతుంది మీకు మనశ్శాంతిగా ఉంటారు కాకపోతే అంటే మీకు పన్నెండో భావాన్ని గురు దృష్టి చూడడం వలన విదేశాల్లో మీకు సన్మానాలు జరుగుతాయి విదేశాలలో కదండి స్వదేశంలో కూడా స్వ సన్మానాలు జరుగుతాయి మీరు చెరువులని బావుల్ని తవ్వించడము మంచి మంచి శుభకార్యాలు చేయడం వలన ధనము ఖర్చు అవుతుంది ఏదేమైనా మీ కుంభరాశి వాళ్ళకి పూజించవలసిన దేవుడు శ్రీరామచంద్రుడు శ్రీరామచంద్రుడు దర్శనం చేసుకున్న వాళ్ళకి కష్టాలన్నీ దూరం అవుతాయి అని శాస్త్రం అలాగే శివాభిషేకాలు చేసుకున్న శ్రీమన్నారాయణ విష్ణుమూర్తిని ఆరాధన చేసుకున్న దుర్గాదేవిని ఆరాధన చేసుకున్న వాళ్ళకి అన్ని కష్టాల నుంచి బయటపడతారు సుబలితాలు రావడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కుంభరాశి వారికి ఈ సంవత్సరం మొత్తం కూడా ఈ క్రోధుల సంవత్సరం మొత్తం కూడా అనుకూలించాలని మీ ఆరోగ్యం విషయంలోనూ మీ భార్యాభర్త విషయంలోనూ మీ పుత్రులు పుత్రికా సంతానం విషయంలోనూ ఎటువంటి కష్టాలు లేకుండా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా సర్వత్రా విజయం కలగాలని అన్ని రంగాల్లోనూ మీరు ముందంజ ఉండాలని ముఖ్యంగా స్త్రీలకు కూడా అన్ని అన్ని రంగాల్లో ముందంజ ముందంజలో ఉండాలని మీరు కోరిన కోరికలన్నీ నెరవేరాలని ముఖ్యంగా రాజకీయ నాయకులు నాయకులు కూడా పదవులు దక్కాలని ఎప్పుడు సర్వత్రా విజయం కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను